Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తల్లి కావాలని ఉంది, మా ఆయనకు బెయిల్ ఇవ్వండి, ఓ భార్య ధర్మ పోరాటం. పెళ్ళైన ప్రతి స్త్రీకి తల్లి కావాలని కోరుకుంటుంది. అయితే భర్త నేరం చేసి జైలుకి వెళ్ళాడు. దీంతో ఆ మహిళకు తల్లి అయ్యే భాగ్యం లేకుండా పోయింది. ఆమె కోరిక తీర్చుకునేందుకు రెడీ అయింది. తనకు తల్లి కావాలని ఉందని భర్తకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసింది. ఈ విషయంలో మన చట్టాలు ఏం చెబుతున్నాయి? ఉత్తరాఖండ్కు చెందిన ఒక యువతికి భర్త జైల్లో ఉండడంతో తల్లి కావాలన్న కోరిక దూరమైంది. సచిన్ అనే యువకుడు మరో ముగ్గురు మిత్రులతో కలిసి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ కేసులో సచిన్కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడు ఆయన భార్య తనకు తల్లి కావాలని ఉందని, తనకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వాలంటూ అతడి భార్య కోర్టుకు వెళ్ళింది. తన భర్త పెళ్ళైన 3 నెలలకే జైలు పాలయ్యాడని ఆమె చెప్పింది. తనకు మాతృత్వంలోని మాధుర్యం తెలుసుకోవాలని ఉందని, ఇది భార్యగా తన హక్కు అని పేర్కొంది. కాబట్టి తన భర్తకు ఏదైనా కొంతకాలమైనా సరే బెయిల్ ఇవ్వాలని కోరింది. ఈ కేసుతో ఉత్తరాఖండ్ హైకోర్టుకు చాలా ధర్మ సందేహాలు కలిగాయి. దీంతో ప్రభుత్వం అభిప్రాయం కూడా అడుగుతోంది. ఇలాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వచ్చా? భార్యగా నా హక్కు అంటూ కోర్టుకెక్కింది. ఆమె హక్కులను గౌరవించి అతడికి బెయిల్ ఇస్తే అతడికి కలిగే సంతానం కూడా వచ్చి బిడ్డలుగా మా హక్కు అనే అవకాశం ఉంది కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక తండ్రి లేని బిడ్డను తల్లి ఒక్కతే పోషించడం చాలా కష్టమంటున్నారు. ఈ విషయంలో కోర్టుకు ప్రభుత్వాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇలాంటి కేసులు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా దేశాల్లో నమోదయ్యాయా అన్నది ఇప్పుడు ప్రభుత్వం ఆరా తీస్తోందట. చూడాలి మరి ఈ కేసు ఏమవుతుందో.